ప్రైవేట్ కంపెనీలు చేసేది చంద్రన్న పేరు పెట్టి డైరెక్ట్ గా మోసం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు, రిలయన్స్, బిగ్ బజార్, హెరిటేజ్ వీళ్ళు కలిపి షాపు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళక తప్పని పరిస్థితి ఏంటంటే రేషన్ కూడా దాంట్లో పెట్టారు, రేషన్ దుకాణం కూడా అందులో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళక తప్పదు జనం. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయి. వీళ్ళకి అవసరం ఏంటి? మనకి ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నారు. ఈ మాల్స్ ఎందుకు? ఇవన్నీ పెట్టుకునే వాళ్ళ పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని పెట్టుకోమనండి. హెరిటేజ్ వాటా కాదు, స్టేట్ వాటా ఇవ్వాలి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన షాపులో ఉండాలి. అడిగేదో మామూలుగా కాళేశ్వరం మార్కెట్లో 70 రూపాయలు ఉంటే నువ్వు 65 రూపాయలకి ఇచ్చి చవక్గా ఇస్తున్నాను 5 రూపాయలకి అంటే అర్థం ఉంది, కానీ కాళేశ్వరం మార్కెట్లో 75 నువ్వేమో 103 రూపాయలకి అమ్ముతే రిసీట్లు తీసుకొచ్చి చూపిస్తుంటే పోనీ పార్థసారదే వైఎస్ఆర్సీపీ వాడు అనుకుంటే సిపిఎం ఆయన వచ్చాడు, ఆయన అయితే కొనుక్కులు వచ్చాడు 2 చోట్లను, 2 రసీదులు పట్టుకొచ్చాడు, ఆయన చూపించాడు. దానికి సమాధానం ఏంటంటే ఎవరో స్పోక్స్మెన్ చెప్తారు, వాళ్ళకి ఏం తెలుసు, ఆ పార్టీ సపోర్ట్ చేయాలి. ఆ స్పోక్స్మెన్ వచ్చి ఏం మొదలెట్టినా మీరు ఇలాగే మాడతారు, మొదలెట్టిన రోజున లాభాలు వచ్చేస్తాయా, నెమ్మది నెమ్మది నెమ్మదిగా పేద ప్రజలకు పరం చేద్దామని, ఈ ఊరు ఊరు పేద ప్రజలకు ఇచ్చేద్దామని మేము ట్రై చేస్తున్నాం, నువ్వు ఫస్ట్ డే పట్టేసుకున్నావు అని వాళ్ళు అంటారు. మొదటి రోజునే ఇంత నాశనం అయిపోతే ఇక రోజు రోజుకి నాశనం అయిపోతుందని వాళ్ళు అంటారు.